హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. బ్యాక్ టు హైదరాబాద్ అయితే వచ్చేసాను. ఇప్పటి నుంచి హైదరాబాద్లో తీసిన వీడియోస్ అన్నీ వస్తాయి. ఈరోజు వీడియో ఏంటంటే, మేము మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ముచ్చింతల్ సమతామూర్తి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ టెంపుల్ దగ్గర ఫుల్ డీటెయిల్ వీడియో అయితే తీసాను. పార్కింగ్ ప్లేసెస్, ఏ టైంకి ఓపెన్ ఉంటుంది, ఎంట్రీ ఫీజ్ ఏంటి, ఫుడ్ అలా ఉందా లేకపోతే ఫోన్స్ అలా ఉన్నాయా లేదా అనేది డీటెయిల్ వీడియో అయితే తీసాను. ఈ వీడియో అంతా చూసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియోలోకి వస్తే, ఈ టెంపుల్ తెలంగాణ స్టేట్లోని రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ముచ్చింతల్ అనే విలేజ్లో అయితే ఉంది. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్కి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము ఒక మినీ ట్రిప్ లాగా అయితే వెళ్తున్నాము. వచ్చేసాం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి. మా ఇంటి నుంచి అయితే 1 అవర్ కార్ జర్నీ పట్టింది. ఇదైతే బయట నుంచి వ్యూ అన్నమాట ఎంట్రన్స్లో. ఏంటి ఇక్కడ ప్రత్యేకత అనుకుంటున్నారా? ఈ స్టాచ్యూ ప్రపంచంలోనే అతిపెద్ద 2వ సిట్టింగ్ స్టాచ్యూ అనమాట. అదే కాకుండా ఇంకో స్పెషల్ కూడా ఉందండి. మన భారతదేశంలో ఉన్న 108 వైష్ణవ టెంపుల్స్ అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయన్నమాట. అదే ఈ టెంపుల్ స్పెషాలిటీ. అందుకే మేమైతే ఇక్కడికి వచ్చేసాం. మీరు కూడా ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ ప్లేస్ని అయితే వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. కార్స్, బైక్స్ ప్లేస్ చేసుకోవడానికి బైక్కి 25, ఆటోకి 50, కార్కి 50 అని ఇంత కాస్ట్ అయితే ఉంటుంది. సో ఇట్లా టోల్ గేట్ లాగా ఉంటుంది, దాని నుంచి మనం మనీ పే చేసి అయితే మన వెహికల్ని పార్క్ చేసుకోవచ్చు. సో మేము కూడా ఇక్కడ టోల్ గేట్ నుంచి అయితే వెళ్తున్నాము కార్లో. కార్ పార్క్ చేయడానికి అయితే వెళ్తున్నాము. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఆటోస్లో, బైక్లో, మినీ బస్సు, బస్సెస్లో కూడా వస్తారు పబ్లిక్. అయితే ఎంత పబ్లిక్ వచ్చినా కూడా అంత ఫుల్ రష్ టైప్ అయితే ఉండదు, ఎందుకంటే అంత స్పేషియస్గా ఉంటుంది అక్కడ. కార్ పార్క్ చేసాము, కొన్ని వాటర్ తాగుదామని అక్కడ ఆగాము. మంచి ఎండ టైం అయింది. మేము పోయేసరికి 11-12 అయిందనమాట. అట్లా కాకుండా ఈవినింగ్ టైమ్స్ ఆర్ మార్నింగ్ టైమ్స్ వెళ్ళడానికి ట్రై చేయండి మీరు వెళ్ళాలనుకుంటే. టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. కార్ పార్క్ చేసిన తర్వాత కొంచెం దూరం అయితే నడవాలి. ఇటు ఎంట్రన్స్లో ఇటు రైట్ సైడ్కి అయితే టీ కానీ, పాలు కానీ, అట్లా పాల ప్రోడక్ట్స్ కొన్ని ఉన్న పాప్కార్న్ అయితే అన్నీ దొరుకుతున్నాయి స్నాక్స్ లాగా. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసినప్పుడే నాకేమనిపిస్తుంది అంటే, వేరే దేశాలకి, వేరే స్టేట్స్కి వెళ్ళి అన్ని ప్లేసెస్ చూడడం కంటే మన హైదరాబాద్, మన తెలంగాణ స్టేట్లోనే చాలా చూడాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ చూస్తే నాకు తెలిసి మోర్ దెన్ ఇనఫ్ అనిపిస్తుంది. అది నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. అవునవును, కొంచెం మనము
ఇట్లా స్ట్రేట్గా వస్తుంటే ఒక మీకు చిన్న ఫ్లెక్సీ కనబడుతుంది. ఈ డ్రెస్సెస్ వేసుకుంటేనే అలా ఉందా అని ఇక్కడైతే రూల్ అయితే ఉంది చూడండి. దాని పక్కనే ఎంట్రీ ఫీజు ఎంత అని క్లియర్గా ఉంది. అడల్ట్స్కి అయితే 200, చిల్డ్రన్కి అయితే 125, బిలో 5 ఇయర్స్ బేబీస్కి అయితే నో టికెట్ అని అయితే క్లియర్గా ఉంది. ఇక్కడైతే చాలా ఫ్లెక్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేయొద్దు ఏం చేయాలి అనేది అయితే ఫోన్స్ అండ్ కెమెరాస్ అయితే అస్సలు అంటే అస్సలు అలౌ లేదు. ఇక్కడైతే టైమింగ్స్ ఉన్నాయి, ఏ టైంలో ఓపెన్ ఉంటుంది, ఏ రోజు ఏ పూజ జరుగుతుంది అని అయితే క్లియర్గా ఉంది. లోపలికి వెళ్ళినాం, దేవుళ్ళందరినీ దర్శించుకొని ఆ స్టాచ్యూ కూడా దగ్గర నుంచి చూసి అయితే వచ్చేసాం. ఎందుకు లోపల వీడియో తీయలేదని అనుకుంటున్నారా, చెప్పాను కదా ఫోన్స్ అయితే అస్సలు అలౌ లేదు, చాలా స్ట్రిక్ట్గా అయితే లోపలికి పంపించట్లేదు. ఆ చెక్కింగ్ దగ్గరనే ఫోన్స్ అయితే అన్నీ తీసేసుకుంటున్నారు. మన అవుట్ సైడ్ ఫుడ్ కూడా లోపల తీసుకెళ్ళడానికి లేదు. మంచిగా దర్శనం అయిపోయిన తర్వాత పరమాన్నం అయితే ప్రసాదం అంగిస్తున్నారు. చాలా బాగుంది, ఎన్ని కప్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే 2-3 తీసేసుకున్నాను అనుకోండి. దాని తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఈ క్లిప్ అయితే తీస్తున్నాను. బయట తీసుకోవచ్చు కానీ లోపలికి అయితే నో అలౌ. టెంపుల్ ఈ స్టాచ్యూ పెట్టిన కొత్తలో అయితే ఫోన్ అలౌ చేసిల్లు. అందుకే మన యూట్యూబ్ ఛానల్స్లో అయితే చాలా వరకు స్టార్టింగ్ తీసిన వీడియోస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ మాత్రం మా ఫోన్స్ కెమెరాస్ మాత్రం ఏం అలౌ చేయట్లేదు. ఇక్కడ మేమందరం ఫోటోకి స్టిల్ ఇస్తున్నాం, బట్ అక్కడ వీడియో ప్లే అవుతుంది. ఇక్కడ వరకు నేనైతే టెంపుల్ గురించి కొద్ది గొప్ప చెప్పాను కదా, ఇంకా బ్రీఫ్గా అయితే మా బావ డీటెయిల్గా చెప్తాడు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సమతామూర్తి విగ్రహం దగ్గర ఉన్నాం. ఇది ముచ్చింతల్ అనే గ్రామంలో ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. దీన్ని సుమారు 1000 కోట్ల రూపాయలతోని డెవలప్ చేశారు. ఇక్కడ కనపడుతున్న వీడియోలో కనపడుతున్న బంగారు విగ్రహాన్ని, అంటే స్వర్ణపూతో పూసినటువంటి బంగారు విగ్రహాన్ని చైనా నుంచి తెప్పించారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే 108 టెంపుల్స్ ఉంటాయి, వైష్ణవ టెంపుల్స్. మొత్తం మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖ టెంపుల్స్ అనంత పద్మస్వామి, శ్రీరంగం అట్లాంటి టెంపుల్స్ అన్నీ కలిపి ఇక్కడ 108 టెంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఎంట్రీ ఫీజు వచ్చేసి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కార్ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్. టెంపుల్ దర్శనం అయిపోయాక ఒక ప్రసాదం అనేది ఫ్రీగా ఇస్తున్నారు. ప్రసాదం బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్యాంటీన్ కూడా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. 150 రూపీస్కి వెజ్ మీల్స్ పెడుతున్నారు. బాగానే ఉంది వెజ్ మీల్స్, ఎవరైనా కావాలంటే తినండి. టెంపుల్స్ లోపలికి ఏంటంటే ఎలాంటి మొబైల్స్ అలో లేదు, కెమెరాస్ కూడా ఏమీ అలో లేదు. మళ్ళీ సాంప్రదాయ దుస్తుల్లో వస్తే మాత్రం లోపలికి అలో ఉంది. మిగతా టోనర్ జీన్స్ కానీ లేకపోతే స్కర్ట్స్ కానీ అట్లాంటి ఏం అలో లేదు. ఇక్కడ సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే ఎంట్రీ ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా రష్గా ఉంది, బాగుంది. 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, వర్తే. కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ ఇదైతే. చాలా బ్యూటిఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంది అక్కడైతే. ఎంత నీట్గా పెట్టిల్లో ప్రతిది, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. మీకు వీలైనప్పుడు కంపల్సరీగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేసి వెళ్ళండి. ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. చుట్కీ కోసం అయితే బాక్స్ ప్రిపేర్ చేసుకొచ్చాను, దోశ అది మెయిన్ వైల్ తినిపిస్తున్నాను కార్లోనే. ఔటర్ రింగ్ రోడ్లో కార్ ఆపి ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ నవ్య అయితే మా అందరి కోసం అయితే పులిహోర అయితే చేసి తీసుకుని వచ్చింది, అది తినడానికి అయితే ఆగాము. చుట్కీ అప్పటికే దోశ తినేసింది, అందుకే అక్కడ వాటర్ క్యాన్ కాడ నిల్చోబెడితే దాంతో ఆడుకుంటుంది. నాకు కూడా పులిహోర వేసి ఇచ్చిల్లు, తింటున్నా. చాలా కలర్ఫుల్గా ఉంది కదా పులిహోర, కలర్తో పాటు టేస్ట్ కూడా బాగుంది. మేమందరం నేబర్స్, ఇంటి పక్క పక్కనే ఉంటాము. మంచి ఇట్లా హాలిడేస్ ఉన్నప్పుడు అయితే చిన్నగా మినీ ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకుంటాము. ఇది ఒక మా గ్యాంగ్ అన్నమాట. మీరు కూడా ఇట్లా మీ నేబర్స్తో ఫ్రెండ్స్తో ఇట్లా మినీ ట్రిప్స్కి ఎటైనా వెళ్ళారా? వెళ్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐదు
చేస్తారు. అలా మేము మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ తింటుంటే హైవే పెట్రోలియం కార్ అయితే వచ్చేసింది. అంటే అక్కడ ఎవరిని ఆగనియారు కదా హైవేలో, సో మేము బావా ఉన్నాం అన్న వాళ్ళు చెప్తే అయితే వెళ్ళిండ్రు. సార్ వెళ్ళిపోదాం, తినడం అయిపోయింది, ఇక స్టార్ట్ అయిపోయి ఏఎంబి మాల్లాకు వచ్చేసినాం. అప్పటికి టీ టైం అయితే అయింది, సో చాయ్ తాగాల్సిందే కదా. సో ఏఎంబి మాల్లో అయితే ఇరాని చాయ్ దగ్గరికి అయితే వచ్చేసాం టీ తాగడానికి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.